మరోవార్తకొస్తే తెలంగాణ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలు కానుంది. రేపటి నుంచి కొత్త జిల్లాలో డిస్టిక్ కోర్టులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ఏర్పాటు తర్వాత 10 జిల్లాలోనే డిస్టిక్ కోర్టులు ఉండేవి. పాలనా సంస్కరణలో భాగంగా ప్రభుత్వం కొత్తగా 23 జిల్లాలను ఏర్పాటు చేయడంతో వాటి సంఖ్య 33కు పెరిగింది. అన్ని జిల్లాల కోర్టులకు జడ్జీలను నియమిస్తూ గతంలోనే ఉత్తర్వులను వెలువరించింది. ఇక రేపు కొత్త జిల్లాల కోర్టులను సిజెఐ జస్టిస్ ఎన్వి రమణ, సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా దూసుకెళ్తున్న తెలంగాణ సరికొత్త చరిత్రను లిఖించనుంది. రాష్ట్ర న్యాయ చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. రేపటి నుంచి కొత్త జిల్లాలో డిస్టిక్ కోర్టులు మొదలు కానున్నాయి. తెలంగాణ రాష్ట్ర అవతరణ జరిగిన జూన్2 నుంచి ఈ కోర్టులు పనిచేయనున్నాయి. రాష్ట్ర ఏర్పాటు తర్వాత 10 జిల్లాల్లోనే డిస్టిక్ కోర్టులు ఉండేవి. ప్రభుత్వం పాలనా సంస్కరణల్లో భాగంగా కొత్తగా 23 జిల్లాలను ఏర్పాటు చేసింది. దీంతో జిల్లాల సంఖ్య 33కు పెరిగింది. అన్ని జిల్లాల కోర్టులకు జడ్జిలను నియమిస్తూ గతంలోనే ఉత్తర్వులను వెలువర్చింది. రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా రేపు ఉదయం 10 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో జాతీయ జెండాను ఎగురవేయాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వెంటనే కొత్త జిల్లాలో డిస్టిక్ కోర్టులు కూడా పనిచేయనున్నాయి. పాలనా సంస్కరణల్లో భాగంగా జిల్లాలను 33కు పెంచిన ఫలితంగా కొత్త డిస్టిక్ కోర్టులు ఏర్పాటయ్యాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మను గతంలో సీఎం కేసీఆర్ స్వయంగా కలిసి చేసిన వినతి మేరకు కొత్త జిల్లా కోర్టులు ఏర్పాటయ్యాయి. న్యాయ చరిత్రలో ఒకేసారి 23 కొత్త జిల్లాల కోర్టులు ఏర్పాటు చేయడం ఇదే ప్రథమం. కొత్త జిల్లా కోర్టుల ఏర్పాటుతో కింది స్థాయిలో కేసుల విచారణ వేగవంతమవుతుంది. సత్వర న్యాయం జరుగుతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కొత్త జిల్లాలో జిల్లా కోర్టులకు భవనాల నిర్మాణం, మౌలిక వస్తుల కల్పనకు ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందని ప్రభుత్వ వర్గాల సమాచారం. హైకోర్టు కూడా జిల్లాలకు పోర్ట్ఫోలియో జడ్జిలను నియమించింది. హైకోర్టు న్యాయమూర్తులను ఆయా జిల్లాలకు పోర్ట్ఫోలియో జడ్జిలుగా అపాయింట్ చేసింది.